ప్లేట్లెట్స్ తగ్గటము, డెంగ్యూ ఇలాంటి విషజ్వరాలకు కావాల్సిన ప్రోటోకాల్ పుస్తకంలో ఉంది. ఏ ఇబ్బంది లేదు, 6 రోజుల్లోనే మీరు ఈ విషయాల నుంచి బయటపడచ్చు. చూడనివి తినదగినేమని 10 పట్టీలు చేశాము. సో ప్రతిరోజు మీరు ఆ పట్టీని చూడండి 1 నెల రోజులు. ఎందుకంటే డాక్టర్ కాదర్ చెప్పాడని సిరిధాన్యాలు తింటుంటారు, కానీ తినకూడని కూడాను అటువైపు ఓ బంధువుల ఇంటికి వెళ్ళాను, కాఫీ ఇచ్చారు, తాగేది. ఫ్రెండ్స్తో వెళ్ళాము, రాత్రి 1 క్వార్టర్ వేసుకున్నాను, తాగేది. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. నిదానంగా ఈ అలవాటు నుంచి బయటపడండి. పుస్తకంలో పట్టి ఉంది. కిడ్నీ అంటారు, రక్తానికి సంబంధించిన రోగాలు, వారికోస్ వీక్స్ అని, లేకపోతే హృదయ సంబంధ రోగాలు అని ప్రోటోకాల్ ఉంది. అది పడితే మీ వీక్స్, ఆర్టిస్ అన్నీ శుద్ధమైపోతాయి. 6 నెలల్లో హార్ట్ 99% బ్లాక్ అయిన వాళ్ళు కూడాను 6 వారాల్లో బాగు చేసుకొని 6 నెలల్లో ఇప్పుడు 6 కిలోమీటర్లు నడుస్తూ హ్యాపీగా ఉన్నారు. సో కంగారు ఏం లేదు. ఇలాంటి పేర్లతో చూసి భయపడకండి. అరికలు, ఊదలు, సాంబు, త్వరలు, అణుత్వరలు ఉన్నాయి. మీకు ఎలాంటి రోగాలైనా మీ దేహం నుంచి పారదలడానికి రెడీగా ఉన్నాయి. మీరు సరిగ్గా వండుకొని తినాలి అంతే. మానసిక రుగ్మతలు, నిద్రలేమి, ఇలా అలౌకికమైన రోగాల గురించి కూడాను పట్టింపు చేశాము. దానికి తోడు జెనెటిక్ డిసార్డర్స్, ఎస్ఎన్ఈ, ఏఎన్డి, ఎంఎన్డి, స్క్లెరోసిస్, డిస్ట్రోఫీ ఇలాంటి అరుదైన రోగాలు కూడాను పట్టింపు చేశాము. ఆ పుస్తకం మీరు డాక్టర్ ఖాదర్ లైఫ్ స్టైల్ సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే పుస్తకము పీడిఎఫ్ని కడతారు. ఇది చాలా పాతది, కొత్తగా చాలా అప్డేట్ అయింది పుస్తకము. హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో, కన్నడలో, తమిళంలో, గుజరాతీలో, మరాఠీలో, పంజాబీలో, అన్నింటిలో ఉన్నాయి. మీరు డాక్టర్ ఖాదర్ లైఫ్ స్టైల్ ఫేస్బుక్ వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డాక్టర్ ఖాదర్ సిరి జీవన విధానం అని ఫ్రీ డౌన్లోడ్. అందులో ఇప్పుడు ఇక్కడ అతిమూత్ర వ్యాధి అని వచ్చింది, ప్రోస్టేట్ క్యాన్సర్. మీరు ఆ పట్టీలు చూడాలి, దానికి కావాల్సిన కషాయాలు, సిరిధాన్యాన్ని ఏమేమి తినాలి, ఎన్ని రోజులు తినాలని పట్టి రాశారు. సో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, అతిమూత్ర వ్యాధి కానీ, రెండింటికి పట్టీలు ఉన్నాయి. ఎందుకంటే 108 రకాల రోగాన్ని పట్టించేశారు. సో మీరు ఈ మొత్తం ఈ పట్టీలో అన్ని ఈ రోగాలే కాకుండా ఇంకా 3 రోగాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. సో మీరు అందరూ గమనించండి. ఐ విల్ ట్రై టు గో త్రూ దిస్ లిస్ట్. పట్టీలో లేకుండా ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థైరాయిడ్, మీరు ఇప్పుడు టాబ్లెట్ తీసుకుంటున్నారు, థైరాయిడ్ టాబ్లెట్ పుస్తకంలో ఉన్న థైరాయిడ్ ప్రోటోకాల్ వాడటం మొదలు పెడితే 6 వారాల్లో మీరు తీసుకుంటున్న టాబ్లెట్ సగానికి తగ్గించండి. మళ్ళా ఇంకొక 6 వారాలు అలాగే కంటిన్యూ చేస్తే అందులో సగం తగ్గించండి. ఇంకొక 6 వారాలు తీసుకెళ్తే మొత్తం టాబ్లెట్ తీసేయచ్చు. అంటే దాదాపుగా 18 వారాల్లో మీరు మీ టాబ్లెట్ పిచ్చి పూర్తిగా మోక్షం పొందవచ్చు. ఏమీ ఇబ్బంది లేదు. దానికి కావాల్సిన ఆహారం మూలంగా సామెలు ఎక్కువగా తినాలి. ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది జరుగుతుంది. పట్టిలో జాగ్రత్తగా గమనించండి. ప్రతిరోజు 1 పూట అంబలి తాగితే అన్ని రోగాలు తింటారు. ముఖ్యంగా అది కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేదే. సో ఫైబ్రాయిడ్, ఎండోమెట్రియాసిస్, సర్వైకల్ క్యాన్సర్ ఇవన్నీ ఒక ప్రోటోకాల్ ఉంది. దాన్ని ఫాలో చేస్తే తొందరగా తగ్గుతుంది. బట్ ఇమీడియట్ క్విక్ కావాలంటే మీరు తెల్లపడ ముఖ్యంగా కావాల్సింది మీ రక్తంలో హిమోగ్లోబిన్ ఎక్కువ కావటం. ఇవన్నీ చేస్తూ మీరు చేయాల్సింది క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ 3 వేసుకొని జ్యూస్ చేసుకొని పడిగడుపున 100 ml రోజు 3 వారాల నుంచి 6 వారాల్లో మీకు ఈ ఇబ్బంది తొలగిపోతుంది.
ఇవన్నీ నరదోర్ పద్యం పుస్తకంలో L3 L4 C3 C4 అనే ప్రోటోకాల్ ఉంది. 6 నెలల్లో బాగు చేసుకోవచ్చు. మేలుజీరకాండం అంటారు. ప్యాంక్రియాస్ నుంచి అనేక రకాలైన హార్మోన్లు జీర్ణ రసాయన క్రియలు జీర్ణ రసాయన ఉత్పత్తి అవుతాయి. ఒక నిర్ణాళ గ్రంథి, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది పాడైతే మీరు నీరు కూడా తాగలేరు ఒక్కోసారి, అంటే అంత కష్టం అవుతుంది. దీనికి ప్యాంక్రియాటైటిస్ అని ఉంది, ప్రోటోకాల్లో ఉంది. ముఖ్యంగా సామలో ఊదులు ఎక్కువగా వాడుకోవాలి. తంగేడాకు ఇలాంటి కొన్ని కషాయాలు సూచించాను, జాగ్రత్తగా పాటిస్తే 6 నెలల్లో పూర్తిగా బాగవుతుంది.